కొత్త సచివాలయం నుంచి తెలంగాణ పాలన ప్రారంభమైంది. విధులకు హాజరయ్యారు సచివాలయ ఉద్యోగులు. ఉద్యోగుల రాకతో సెక్రటేరియట్ ప్రాంగణం సందడిగా మారింది. కొత్త సచివాలయంలో కాసేపట్లో ఇరిగేషన్ శాఖపై తొలి సమీక్ష నిర్వహించనున్నారు సీఎం కేసీఆర్. కొత్త సచివాలయం నుంచి తెలంగాణ పాలన ప్రారంభమైంది. విధులకు హాజరయ్యారు సచివాలయ ఉద్యోగులు. ఉద్యోగుల రాకతో సెక్రటేరియట్ ప్రాంగణం సందడిగా మారింది. కొత్త సచివాలయంలో కాసేపట్లో ఇరిగేషన్ శాఖపై తొలి సమీక్ష నిర్వహించనున్నారు సీఎం కేసీఆర్. కొత్త సచివాలయం నుంచి తెలంగాణ పాలన ప్రారంభమైంది. విధులకు హాజరయ్యారు సచివాలయ ఉద్యోగులు. ఉద్యోగుల రాకతో సెక్రటేరియట్ ప్రాంగణం సందడిగా మారింది. కొత్త సచివాలయంలో కాసేపట్లో ఇరిగేషన్ శాఖపై తొలి సమీక్ష నిర్వహించనున్నారు సీఎం కేసీఆర్. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో అధికారిక కార్యకలాపాలు ఇవాళ నుంచి ప్రారంభమయ్యాయి. ఉద్యోగులంతా కూడా ఉదయం 10 గంటల నుంచి సచివాలయ ఉద్యోగులంతా కూడా ఇక్కడ చేరుకుంటున్నారు. ఇప్పటికే వివిధ శాఖలు తాత్కాలికంగా గతంలో ఏర్పాటు చేసిన బీఆర్కే భవన్ నుంచి వివిధ శాఖలకు సంబంధించిన ఉద్యోగులంతా కూడా వాళ్ళకి సంబంధించిన ఫైల్స్, సిస్టమ్స్, ల్యాప్టాప్స్, ఇతర మెటీరియల్ అంతా తీసుకుని కొద్ది రోజుల క్రితం షిఫ్ట్ అయ్యారు. నిన్న అధికారికంగా ముఖ్యమంత్రి కేసీఆర్ లాంఛనంగా సచివాలయాన్ని ప్రారంభించారు. ఆయన కూడా ఆయన ఛాంబర్ను ఆక్యుపై చేశారు. మంత్రులంతా కూడా వాళ్ళ ఛాంబర్లో ఆసీనులై ఫైళ్లపై వాళ్ళంతా కూడా సంతకాలు చేశారు. ప్రస్తుతం ఉద్యోగులంతా కూడా వాళ్ళకు కేటాయించి ఇప్పటికే వివిధ శాఖలకు కేటాయించారు. ఫ్లోర్స్ వారీగా కేటాయించారు. ఆ శాఖలకు మంత్రులకు సంబంధించిన గదులను కూడా కేటాయించారు. వాటికి సంబంధించి వాళ్ళంతా బాధ్యతలు తీసుకున్నారు. మంత్రులు కూడా ఇప్పుడిప్పుడే తెలంగాణ సచివాలయం చేరుకుంటున్నారు. మొదటిసారి తెలంగాణ సచివాలయాన్ని ప్రారంభించిన తర్వాత మొదటిసారి ఇవాళ సీఎం కేసీఆర్ ఇరిగేషన్ శాఖ పైన సమీక్షా సమావేశం నిర్వహించబోతున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఈ సమీక్ష సమావేశం జరుగుతుంది. 12 గంటలకు పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పైన ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తారు. ఇప్పటికే సీఎం కాన్వాయ్కి సంబంధించి ట్రయల్ రన్ను పోలీసు అధికారులు నిర్వహించారు. ఇప్పటికే ట్రయల్ రన్ కూడా పూర్తయింది. 11:30 తర్వాత ఆయన తెలంగాణ సచివాలయానికి ప్రగతి భవన్ నుంచి చేరుకుంటారు. ఉద్యోగులంతా కూడా చూడవచ్చు, ఉద్యోగులంతా కూడా తెలంగాణ సచివాలయం చేరుకుంటున్నారు. గతంతో పోలీసే కొంత సెక్యూరిటీలో కూడా మార్పు. గతంలో ఎస్పీఎఫ్ వాళ్ళు తెలంగాణ సచివాలయ భద్రత చూసేవాళ్ళు. ఇప్పుడు టీఎస్ఎస్పీ వాళ్లకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ భద్రతను అప్పగించింది. ఈ గేట్ నుంచి అంటే నార్త్ ఈస్ట్ గేట్ నుంచి ఉద్యోగులంతా కూడా లోపలికి ఎంట్రీ కావాల్సి ఉంటుంది. వాళ్ళ ఐడి కార్డులను చూపించి వెళ్లాల్సి ఉంటుంది. దీనికి ఉన్న ఆపోజిట్ అటువైపు ఉన్న గేట్ నుంచి విజిటర్స్ మధ్యాహ్నం 3 గంటల తర్వాత వాళ్ళంతా కూడా వెళ్లాల్సి ఉంటుంది. ఇప్పటికైతే ఉద్యోగులంతా కూడా చేరుకుంటున్నారు. గతంలో ఉన్న సచివాలయంతో పోలిస్తే ఇది కొంత భిన్నంగా ఉంది, నూతనంగా ఉంది, ఫెసిలిటీస్ ఉన్నాయన్నది కూడా ఉద్యోగుల అభిప్రాయంగా మనకు కనిపిస్తుంది. ఇవాళ మొదటిసారి తెలంగాణ సచివాలయానికి సీఎం కేసీఆర్ రాబోతున్నారు. సమీక్ష అధికారికంగా మొదటి సమీక్ష సమావేశం నిర్వహించబోతున్నారు. ఇరిగేషన్ శాఖ పైన సమీక్ష సమావేశం నిర్వహించిన ఉద్యోగులంతా కూడా ఇప్పుడిప్పుడే తెలంగాణ సచివాలయానికి వారంతా కూడా చేరుకుంటున్నారు. గతంలో బీఆర్కే భవన్ లో వారంతా కూడా తాత్కాలికంగా నిలువించారు. నూతన సచివాలయాన్ని రికార్డ్ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసింది. నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్ లాంఛనంగా ప్రారంభించారు. కొత్త సచివాలయానికి సంబంధించి ఉద్యోగులంతా కూడా ఇవాళ నుంచి అధికారికంగా ఇక్కడ నుంచే కార్యకలాపాలు చేస్తారు. మధ్యాహ్నం తర్వాత విజిటర్స్ కు అలా ఉంటుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను కూడా తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది. కెమెరామెన్ సురేష్తో కలిసి రాఘవేంద్ర, ఎన్టీవీ.